దేవదేవుడు ఆనాడే వర్షపు ధనస్సును ఇచ్చాడు. చూడండి, వాక్యంలో ఇంద్రధనస్సు అనుంది కదండి. మరి ఇంద్రధనస్సు ఏంటని మీరు చాలా మంది అనుకోవచ్చు. నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. అదేంటంటే, వాస్తవానికి ఇక బైబిల్, తెలుగు బైబిల్ని ఇంగ్లీష్ బైబిల్ నుంచి తర్జుమా చేస్తున్నాడు విలియం కేరీ. ఆ టైంలో తెలుగు పండిట్స్ని కొంతమందిని కూర్చోపెట్టుకుని కొన్ని పదాలను ట్రాన్స్లేట్ చేపిస్తూ ఉన్నప్పుడు, ఆ టైంలో ఆ యొక్క వర్షపు ధనుసు రెయిన్బోని ఏమని పిలుస్తుండేవారంటే ఇంద్రధనుసు అని పిలుస్తుండేటువంటి వారు. అది భాషాపరితమైనటువంటి భాషకు సంబంధించినటువంటి ఆ పదం. అంతేగాని బైబిల్లో ఇంద్రుడు గురించి ఉంది, ఇంద్రధనుసు అని రాయబడిందని కంగారు మీకు అక్కర్లేదు. ఆ టైంలో తెలుగు భాషలో ఆ యొక్క వర్షపు ధనుసుని, వాస్తవానికి దాన్ని వర్షపు ధనుసు అనాలి, రెయిన్బోని, కానీ ఇంద్రధనుసు అని బైబిల్లో కూడా రాశారు. మీరు కంగారు పడిన అవసరం లేదు. సో ఒరిజినల్ ట్రాన్స్లేషన్లోకి వెళితే మనకి రెయిన్బో అనేటువంటి ఆ విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది.